స్వరాష్ట్రం వచ్చాక మహిళలు నీళ్ళ కోసం ఇబ్బందులు పడే రోజులు పోయాయని ప్రజా ప్రతినిధులు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పటికి నీళ్ళ కోసం జనాల తిప్పలు తప్పడం లేదని మహదేపురం మండలంలోని కాళేశ్వరం ఇప్పలబోరు కాలనీ వాసుల సమస్యలను చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా కాళీ బిందెలతో వచ్చి మహిళలు లీక్ అవుతున్న నీళ్ళను ఎలా ఒడిసి పట్టుకొని వెళ్తున్నారో. కాళేశ్వరంలోని ఇప్పలబోరు కాలనీలో నీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ళు రాక ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు వృద్ధులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు. కాలనీలోనే నీళ్ళ ట్యాంక్ ఉన్నప్పటికీ అన్ని ఉన్నా అల్లున్నట్లు శనియన్న చందంగా మారింది ఇక్కడి ఉప్పలబోరు కాలనీ వాసుల పరిస్థితి. ఆరు రోజులుగా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గ్రామ పంచాయతీ అధికారులకు సిబ్బందికి చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని అంటున్నారు కాలనీ వాసులు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఇయట్ కార్ రోజుల మరి మమ్మల్ని ఉండువంటాన్రా సావుమంటాన్రా నీళ్ళ కోసం చెప్పుంది. పిలగాన్లు ఉన్నారు జలగాన్లు ఉన్నారు మేము ఎక్కడ నీళ్ళు మోసుకుంటాము. ఇక్కడ దింపుతేనేమో తింపకుండ్రి అంటాన్రు ట్యాంకి కాడ. ట్యాంకి మా ఇండ్ల పక్కకే ఉన్న చారు ఒక నీళ్ళ సుక్కలేదు. ఇగో ఇయట్ కార్ రోజుల పిల్లగాన్లు జలగాన్లు స్నానాలు చేయకుంటుంటాన్రు.